నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊరికి దినా మూడు మలకల బస్సు వచ్చేటిది. మా ఊళ్ళకు పొద్దుటిలో మలక, పైటిలో మలక, సందకాడో మలక వచ్చేటిది. ఏ ఊరన్నా పోవాలంటే ముందుగానే తయారయ్యి కూసునేటోళ్ళు. బస్సు ఎప్పుడు వస్తుందా అని చూసుకుంటా. అంత దూరంలో ఉండంగానే కీ అని హారన్ కొట్టంగానే సంచులు పట్టుకొని రోడ్డు మీద కూరికెట్టేవాళ్ళు. కానీ బస్సులో కూసుంటే ఉంటుంది నా సావిరంగా, అటెత్తేసి ఇటెత్తేసి నడుములన్నీ టింగుమనేటి. ఇప్పుడు గీ ముచ్చటంతా ఎందుకంటే సల్లిడిస్తే సల్లగా సీటు కిందికి నీళ్లు తెచ్చేటట్టున్నారు. ఎగస్ పార్టీ వాళ్ళు అనుకున్నాడో ఏమో. బస్ ఎక్కి షికార్లు కొట్టిండు పినపాక ఎమ్మెల్యే లేక కాంతారావు సారు. ఇప్పటికే పక్క పొంటి ఉన్న ఎగస్ పార్టీ ఎమ్మెల్యే ఈలయ్య సార్ తోని ఇరుగ మరుగలు లొల్లైంది. అందరూ చూస్తుండగానే ఒకళ్ళొకలం ఎదుర్కొన్నాం. ఇప్పుడు మందిలో మంచి అనిపించుకోవాలంటే బస్సులు ఎక్కి తిరగాలి అనుకున్నట్టున్నాడు. కనుకనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలున్న ఇల్లందు నుంచి వెళ్ళి శెట్టిపల్లి దానకా బస్సులు ఎక్కి ప్రయాణం చేసిండు. నడిచి వెళ్ళి గుట్ట మీదకి వెళ్ళి దిగినటువంటి రహదారి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేను చాలా సగర్వంగా చెప్పుకుంటా ఉన్నా. ఇటువంటి కుగ్రామాలకు సైతం రహదారులు నిర్మాణం చేయడం జరిగింది. ఆ ప్రజలకు ఆ రోజు నేను మాట ఇవ్వడం జరిగింది. మరి నేను ఈసారి గెలిచిన తర్వాత బస్సు ఎక్కి మీ గ్రామానికి వస్తాను చెప్పేసి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు రెండు బస్సులు, కొత్తగూడ డిపో బస్సు, అదేవిధంగా మనుగురు డిపో బస్సు, రెండు బస్సుల్ని ఆ గ్రామానికి తీసుకుని పోతా ఉన్నాం ఈరోజు. అగో చూడులే, కిటికీ పక్క పొంటి కూర్చొని రైట్ రైట్ అన్నట్టే ఎట్ట చూస్తున్నాడో కిటికీలకెంచి బయటికి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకల ఓట్లప్పుడు రోడ్లన్నీ మంచిగా చేపిస్తా, నన్ను గెలిపి అతుకులనేటియే లేకుండా చేస్తానని చెప్పుకొచ్చిండట. కందుకనే కొత్త రోడ్లు ఎట్టేసీలు బస్సులో పోతుంటే కిందికి మీదికేమన్నా ఊపుతుందా అని చూసేటందుకు బస్సులో పోయిండట. అంతేకాదు చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్ని చుడిపెట్టిండట. మళ్ళీ ఏ పిచ్చిన రోడ్లు ఎట్లున్నాయో. ఎమ్మెల్యే సారు బస్సులో పోయిండంటే మంచి ముచ్చటే గాని బస్సులు ఎక్కిన ఎమ్మెల్యే సారు టికెట్ తీసుకున్నాడో, కండక్టర్లన్న టికెట్ కొట్టిండో, లేకుంటే ఎమ్మెల్యేనే కదా అని ఏముందిలే అనుకున్నాడో. ఎమ్మెల్యే కార్డేం తీసుకుంటామని వాళ్ళు వద్దంటారు గాని నువ్వు పైసలు ఇచ్చి టికెట్ తీసుకోయే కాంతారావన్నా, లేకుంటే షెకింగ్ గోల్ వస్తే 500 పైన పడుతుంది అంటున్నారు. గీ ముచ్చటానికైనా అక్కడి పబ్లిక్.